Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. June 3 దాకా లాక్డౌన్ పొడిగింపు. PCG అంచనా శాస్త్రీయమేనా? ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తివేత ఉండకపోవచ్చునని మహారాష్ట్ర సీఎం ఠాక్రే అన్నారు. లాక్డౌన్ అప్పుడే ఎత్తివేయడం కరెక్ట్ కాదని కేంద్రం పొడిగింపుపై ఆలోచించాలని కేసీఆర్ కోరారు. కరోనాపై సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని మోదీ బీజేపీ మీటింగ్లో ప్రస్తావించారు. ఇవన్నీ లాక్డౌన్ పొడిగింపు సంకేతాలుగా భావించాల్సిందే. వివిధ పార్టీల నేతలతో, మాజీ ప్రజాప్రతినిధులతో మోదీ స్వయంగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఏం చేద్దామో చెప్పండి, సూచనలు చేయండి అని అడుగుతున్నారు. కొద్ది రోజుల్లో అఖిలపక్ష నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ఉండబోతోంది. ఇవన్నీ క్రోడీకరించుకుని అందరం లాక్డౌన్ పొడిగింపు జూన్ 3 వరకు ఉండబోతున్నదనే అంచనాలు వేస్తున్నారు. అయితే కేసీఆర్ ఠాక్రే ఏం చెబుతున్నారు అనేది వదిలేయండి కాసేపు. యూపీ సీఎం యోగి ఏమంటున్నాడంటే, లాక్డౌన్ ఎత్తివేత తరువాత ఒకేసారి ఎదురయ్యే పరిస్థితులను ఎలా ట్యాకిల్ చేయాలో మోదీ అందరినీ సూచనలు అడుగుతున్నారు. సో కేంద్రం ఆ నిర్ణయానికి వచ్చేసినట్లే అని ఇప్పుడే మనం తుది అంచనాకు రావాల్సిన అవసరం లేదు. WHO లాక్డౌన్కు ఓ ప్రోటోకాల్ పద్ధతి సూచించిందని, ఆ క్రమంలో ఇప్పటి లాక్డౌన్కు కాస్త విరామం ఇచ్చి మళ్ళీ కొన్నాళ్లకు లాక్డౌన్ ప్రకటిస్తారని మొన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ బోగస్. ఆయా దేశాల పరిస్థితులను బట్టి, కరోనాతో పోరాడే సామర్థ్యాన్ని బట్టి, వైద్య మౌలిక వసతులను బట్టి అవే నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మొత్తం ప్రపంచానికి యూనిఫామ్ మోడల్ లాక్డౌన్లు ఏమీ ఉండవు. అసలు అమెరికాలో ఇప్పటికీ లాక్డౌన్ లేదు. సో ఇండియాకి ఏం కావాలో ఇండియాయే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? లాక్డౌన్ పొడిగించాలి అంటున్నారు కేసీఆర్. ఎందుకు పొడిగించాలి అంటే, ఇప్పటిదాకా లాక్డౌన్తో సాధించిన కట్టడి గాలిలో కలిసిపోతుంది. కష్ట నష్టాలు సరే, ఇంకొన్ని రోజులు కంటిన్యూ చేయాలి అనేది కేసీఆర్ వాదన. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఈ బీసీజీ నివేదికకు చాలా పరిమితులున్నాయి. ఎందుకంటే తన నివేదిక 25 మార్చి నాటి కేసులు మరణాల ఆధారంగా రూపొందించింది. ఆ తర్వాత అనుకోకుండా మర్కజ్ బెడద వచ్చి పడింది. కరోనా కట్టడి ఒక్కసారిగా కట్టు తప్పింది. సో ఇప్పటి స్థితికి అనుగుణంగా రూపొందిన నివేదిక కాదు అది. దానికి శాస్త్రీయ హేతుబద్ధత లేదు. షేర్ మార్కెట్లో రోజూ టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ ఉంటారు. పాత ట్రెండ్లను బట్టి సెన్సెక్స్ పెరుగుతుందా తగ్గుతుందా, ఎక్కడ కర్వ్ ఎక్కడ బ్రేక్ పాయింట్ అని డిస్కస్ చేస్తారు. కానీ ఆ రోజు కేంద్రం ఏదైనా ఓ కీలక నిర్ణయం తీసుకుంటే దడేలని సెన్సెక్స్ కుప్పకూలొచ్చు. సో పాత గణాంకాల ఆధారపడిన అంచనాలు జోస్యాలే తప్ప శాస్త్రీయం కావు. బీసీజీ నివేదిక కూడా అంతే. అంతెందుకు, అప్పటి సిచ్యుయేషన్ బట్టి ఏప్రిల్ 1వ వారం అయ్యేలోపు తెలంగాణ కరోనా ఫ్రీ స్టేట్ అవుతుంది అన్నారు. మధ్యలో మర్కజ్ దెబ్బ కొట్టింది. అంచనాలు అంతే. ఇదే బీసీజీ మరో మాట చెబుతోంది, వచ్చేది వేసవికాలం, ఉష్ణోగ్రతలు ఎక్కువ, సో ఇండియాలో వ్యాప్తి ఎక్కువ ఉండకపోవచ్చు అని. ఒకవైపు తనే జూన్ 3 వరకు కేసులు పీక్కు పెరగొచ్చు అంటారు, మరోవైపు టెంపరేచర్లు అంటారు. ఇంకా ఏమంటారో తెలుసా, సెప్టెంబర్ 2వ వారం దాకా లాంగ్ పొటెన్షియల్ లాక్డౌన్ అంటారు. సాధ్యమేనా? సో బీసీజీని కాసేపు మర్చిపోండి. ఇలాంటి నివేదికలకు శాస్త్రబద్ధత లేదు. మరో గ్రూపును అడిగితే పూర్తి విరుద్ధ నివేదికను గంటల్లో ఇస్తుంది. మరి నిజంగా కేంద్రం ఏమంటుంది? ఇంత పెద్ద దేశంలో, ఇంత భారీ జనాభాలో, ఇంతటి అరాచకమైన వ్యవస్థలో, పూర్ మౌలిక వసతులు, పూర్ ప్రిపేర్డ్నెస్ ఉన్న స్థితిలోనే, అంతటి మర్కజ్ కేసుల్ని పెంచిన స్థితిలోనే మొత్తం కేసులు 4000కి మించలేదు. ఇప్పుడు వస్తున్న కేసులు కూడా పాతవే. ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయి బయటపడుతున్నాయి. ఇవన్నీ వచ్చే 7-8 వరకు తేలిపోతాయి. ఓ క్లియర్ పిక్చర్ వస్తుంది. అప్పుడు రివ్యూ చేసి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు అనేది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ పొడిగింపు మరో 20 రోజుల వరకు ఉంటుంది అనుకుందాం. ఇప్పటికే జనం ఉగ్గబట్టుకుని భరిస్తున్నారు. ఆపరేషన్లు ఆగిపోయాయి, ధరలు పెరిగిపోతున్నాయి, ఎటూ కదలలేని కర్ఫ్యూ, అవసరాల్ని ఇంకా వాయిదా వేసుకోలేరు, అన్రెస్ట్ ప్రబలే ప్రమాదం ఉంది, ఉపాధి ఘోరంగా దెబ్బతింటుంది. ఈ స్థితిలో బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఫంక్షన్ మాల్స్, గుళ్ళు, గట్ర, జనం గుమిగూడేవన్నీ అలాగే ఆంక్షల పరిధిలో ఉంచి రాష్ట్రాల నడుమ రాకపోకల బంద్ కొనసాగిస్తూ హాట్స్పాట్లలో నిఘా పెంచి ఇంటర్నల్ ఆంక్షల్ని కొంత సడలిస్తే, దశల వారీగా ఎత్తివేస్తే ఎలా ఉంటుందని మోదీ అందరినీ అభిప్రాయాలు అడుగుతున్నారు. సో కేంద్రం ఒక నిర్ణయాన్ని ప్రకటించే వరకు జూన్ 3 వరకు పొడిగింపు ఉంటుందనే ప్రచారాలు అబ్జర్డ్. బీసీజీ నివేదిక మేరకు కేంద్ర నిర్ణయం అనేది మరీ అబ్జర్డ్.